రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి నుండి 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సాధారణ తనిఖీల్లో భాగంగా అరకులో పోలీసులు సుంకరమెట్ట వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉంటే యూపీకి చెందిన ఇద్దరు స్థానికంగా మరో ఇద్దరు కలిసి 100 కేజీల గంజాయి లారీలోను 50 కేజీల గంజాయిని కారులోను తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ మేరకు గంజాయితో పాటు ఓ లారీని ఒక కారును ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 3 లక్షలకు పైబడి ఉంటుందని అరకు సిఐ రుద్రశేఖర్ మీడియాకు తెలిపారు. పట్టుబడిన నలుగురు ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ ప్రాంతంలో గంజాయిని తరలించే వారి పేర్లు, అమ్మేవారి పేర్లు, కొనుగోలు చేసేవారి పేర్లు, అనుమానితులు, ఇలా అందరి జాబితా తమ వద్ద ఉందని, వారంతా తీరు మార్చుకోకపోతే దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తీసుకున్నారు కార్లో.